అనకాపల్లిలో ఓటమి తప్పదని గ్రహించిన కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ రౌరెడ్డి రాజకీయాలకు తెరతీస్తున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గ్రామం తారువలో సీఎం రమేష్ గుండాయిజం చేశారు. బూడి ముత్యాలనాయుడు ఇంటిపై డ్రోన్తో రెక్కీ చేపించిన సీఎం రమేష్ ఆయన కొడుకును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ముత్యాలనాయుడు ఇంటి వద్ద ప్రచారం చేసేందుకు గూండాలతో వెళ్లిన సీఎం రమేష్ను తారువ గ్రామస్తులు అడ్డుకున్నారు. రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని గ్రామస్తులంతా వార్నింగ్ ఇచ్చి ఏకంగా సీఎం రమేష్పై తారువ ప్రజలు తిరగబడ్డారు. గ్రామస్తుల తిరుగుబాటుతో చేసిందేమీ లేక సీఎం రమేష్ కారెక్కి పారిపోయారు. రెడ్డికి దంశకు సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు మనకి లైవ్ లో అప్డేట్స్ ఇస్తారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రౌడీ రాజకీయం చేయాలనుకున్న సీఎం రమేష్కు తారువా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆయన కుమారుడు రవి మధ్య ఉన్న వివాదాలను అడ్డం పెట్టుకొని నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడానికి సీఎం రమేష్ సిద్ధమయ్యారు. అయితే దీన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా సీఎం రమేష్ పైన తిరగబడ్డారు. రాజకీయంగా నువ్వు తారువా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు, కానీ కుటుంబంలో ఉన్న వివాదాల మధ్య తలదూచి కుటుంబంలో ఉన్న వివాదాలను మరింత పెద్దది చేస్తూ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటికి వచ్చి ఏ విధంగా ప్రచారం చేస్తామంటూ కూడా వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికే పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి ఉన్న గ్రామస్తులంతా కూడా సీఎం రమేష్ ఆయన గోండాలు కలిపి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటికి రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన ప్రజలంతా కూడా సీఎం రమేష్ అంట వెంబడించారు. దీంతో విధులేని పరిస్థితుల్లో సీఎం రమేష్ పోలీసు వాహనంలోనే అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. అంతేకాకుండా సీఎం రమేష్ బూడి ముత్యాలనాయుడు ఇంటి మీద డ్రోన్ ఎగరవేయడాన్ని కూడా గ్రామస్తులంతా కూడా తప్పుపడుతున్నారు. ఎందుకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి మీద డ్రోన్ ఎగరేయాల్సి వచ్చింది, ఆయన్ని అంతమందించే కుట్ర కూడా జరుగుతుందని గ్రామస్తులంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం రమేష్ గెలవలేమని చెప్పే సీఎం రమేష్ బూడి ముత్యాలనాయుడిని అంతమందించే కుట్రలు చేస్తున్నారు. అలాగే రౌడీ రాజకీయంతో గెలవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున గోండాలతో తారువా గ్రామానికి తరలివచ్చారని చెప్పి వారంతా కూడా పేర్కొంటున్నారు. సీఎం రమేష్ ఇటువంటి రాజకీయాలకు మానుకోకపోతే రానున్న రోజుల్లో మరింత గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి తారువా గ్రామస్తులంతా కూడా హెచ్చరిస్తున్నారు. సీఎం రమేష్ గెలవలేకే లేదంటే ప్రజాక్షేత్రంలోని ఓడిపోతామని తెలిసే ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి వారంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా సీఎం రమేష్ ప్రజాక్షేత్రంలోని ప్రజల మనసులు గెలుచుకొని గెలవాలి తప్ప కానీ కుటుంబంలో ఉన్న వివాదాలను అడ్డం పెట్టుకొని లేదంటే రౌడీ రాజకీయాలతోనే అనకాపల్లి ఎంపీగా గెలవాలంటే ఇక్కడ ప్రజలంతా కూడా చూస్తూ ఊరుకోరని, ఇక్కడ ప్రజలంతా కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని రానున్న రోజుల్లో సీఎం రమేష్కు ఓటమి తప్పదని చెప్పి గ్రామస్తులంతా హెచ్చరిస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.